ఇస్తారు అది లేట్ అయినా ఎన్ని స్థలాలు ఇయ్యాల్సిందే అందరికి అడ్డుపడ్డా కానీ అన్ని ఇదైపోతాయమ్మా ఇస్తారు ఒక కొన్ని రోజులు 5 నెలలు కానీ 4 నెలలు కానీ ఇస్తారు ఇచ్చేది ఆ నమ్మకం ప్రజల్లో ఉంది ప్రతిపక్షాలు చేసే పనులు చేస్తుంటారు కదా కామన్ కదా వాళ్ళు చేసేది చేస్తుంటారు జగన్ గారు ఇస్తారని చెప్పి ప్రజల్లో నమ్మకం ఉంది అది విశ్వసిస్తున్నారు నమ్మదు ఓకేనా కొన్ని కట్టినవి ఉన్నమాట వాస్తవమే కానీ ఇప్పుడు జగన్ గారు ఏం చేస్తున్నారంటే అది కంప్లీట్ చేయాలి కదా కంప్లీట్ చేయడానికి మళ్ళీ దాని బడ్జెట్ కావాలి సో ఇప్పుడు అనేది ఏంటంటే ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఒక సెంటు స్థలం రిజిస్టర్ చేసేసి ఆడవాళ్ళ పేరు మీద ఇవ్వడం అనేది మరి గొప్ప విషయం కదా వాళ్ళ లైఫ్లో ఎప్పటికైనా వాళ్ళ పిల్లలకి అందరికి పనికొచ్చే బాగుంది కదా అది పెడతారంటారా మరి ఎప్పుడు పెడతారో తెలియదు అది మా దాని గురించి దానికి ఎన్నికలు పెడితే 100% వైఎస్ఆర్సీపీ గెలుస్తారమ్మా అంతే ఉన్నాయి అన్ని డబ్బులు చూస్తున్నారు కదా సచివాలయాల దగ్గర నుంచి అన్ని పెన్షన్లు కాని గురించి అన్ని చూస్తూనే ఉన్నారు కదా ఎవ్రీడే మంచం గ్రామ వాలంటీర్లు వచ్చేసి ఏ పని కావాలన్నా అందుబాటులో ఉంటున్నారు ప్రజలకి అందుబాటులో అమ్మ ఒడి అని రిలీజ్ అవుతున్నాయి అట్లా అందు సంక్షేమ పథకాలు ఎక్కువ ఉన్నాయి కదమ్మా పేదవాళ్ళకి బాగా ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి కంపల్సరీగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని సూపర్ అమ్మా సూపర్ ఉంది మా సంతలో చూస్తున్నాము మా పేటలో పొద్దున్నే 6:30 కల్లా వచ్చేసి ఫింక్షన్లు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అది మటుకు 100% చేసే విషయం వాలంటీర్ పరిస్థితి నెంబర్ 1 ఉంది వాలంటీర్ వ్యవస్థ తీర్చి లేదు సమస్య లేదు సమస్య అది రాదు అది ఎందుకంటే మేము ఉన్నాం కదమ్మా డివిజన్లో మేము ఉన్నాం మేము వాచ్ చేస్తుంటాం అసలు ఏం లేదు వాళ్ళు ఏం కావాలంటే అది హెల్ప్ చేసి పెట్టేసి 24 గంటలు రిజల్ట్ ఇస్తున్నారు ఆ పనులు చేసి పెట్టడం కానీ వ్యవస్థ అది ఆ తప్పు మాట అది ఎందుకంటే తంబు వేసుకొని డబ్బులు ఇచ్చాం కదా తంబు వేసి ఇచ్చే దగ్గర ఎక్కడ ఏం చేస్తారు ఇంకా అది ఆ ఫంక్షన్లు కానీ ఏదైనా తప్పు సమాచారం ఖచ్చితంగా జరుగుద్ది అపోజిషన్లు కోర్టుకి వెళ్ళకుండా కోర్టు నోటీసులు ఇవ్వకుండా ఉంటామండి ఈ పాటికి పట్టాలు దసరాకి అయిపోయింది అంతకుముందు పెట్టిన డేట్కి అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందని ఈయన ఫ్యూచర్లో 20 సంవత్సరాలకు ఏనే ముఖ్యమంత్రి ఉంటాడు కాబట్టి అందుకని భయం వేసి అడుగడుగున అడ్డంకులు పెడుతున్నారు ఈయన కిరణ్ కుమార్ రెడ్డి గారు అంతకుముందు రోజు గారు ఇచ్చిన ఇల్లు ఏనందుకు ఇవ్వలేదు అన్నీ ప్రతిదీ నోటిఫికేషన్ చేసి అన్నీ ప్రతి ఏ ఏరియాలో ఎన్ని ఉండాలి కోసి చేసి లెక్కేసి అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఏ ఆఫరో అన్నీ ఇస్తారు కేవలం దుష్ప్రచారం మాత్రమే అన్నీ ఇస్తారు ఏది ఆఫరో అన్నీ ఇస్తారు వాళ్ళు వీళ్ళు కట్టడం లేదు మా ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నాడు ఏ పార్టీ ఏ కులము ఏ వ్యక్తి ఏమి లేదు అందరికీ ఇవ్వమనే చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు కావాలంటే మీరు చూడండి కావాలంటే స్థానిక ఎన్నికలు పెడతానికి ఇప్పుడు ఉన్నటువంటి రమేష్ రెడ్డి రమేష్ కుమార్ గారు చౌదరి గారు ఏదైతే ఉన్నారో ఆయన ఒక చంద్రబాబు నాయుడు తొత్తులాగా ప్రయాణిస్తూ ఆయనకి అడ్డుపడుతూ ఉన్నాడు తప్ప వేరే ఏమి లేదు ఖచ్చితంగా పెట్టి తిడతారు ఎలక్షన్ ఆల్రెడీ కొన్ని కొన్ని ఏరియాలో జరుగుతున్నాయి రేపు తెలంగాణలో జరుగుతుంది స్థానిక సంస్థలు తెలంగాణలో జరుగుతుంది మనకు కొంచెం కరోనా ఇది ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆగుతున్నారు తప్ప వేరేం లేదు చాలా బాగుందమ్మా ఇప్పటివరకు వచ్చే ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి రావాలని మేము దేవుడికి ప్రార్థన చేస్తాం ఓకే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి